హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి విద్యార్థులు కోవిడ్ కేసెస్ అయితే పెరిగిపోతున్నాయి రెండు రోజుల పాటు స్కూల్స్ అయితే హాలిడేస్ అయితే ఎవరన్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి స్కీము కూడా మన ఛానల్ అందరికంటే ముందు అందించడం అయితే జరుగుతుంది పాఠశాలల్లో కరోనా కలకలం ఈదుల గూడెం ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థికి సోమవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని ఎంఈఓ రత్నకుమార్ తెలిపారు ఇక్కడ రెండు రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించి తరగతి గదులను శానిటైజేషన్ చేయించారు కోవిడ్ నిబంధనలు పాటించని పాఠశాలపై చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు ఎక్కడా తగ్గలేదు ఇందులో భాగంగానే స్కూల్స్ ఓపెన్ చేయడం ద్వారా అక్కడైతే చిన్నపిల్లలకి ఈ కోవిడ్ నిబంధనలు అయితే తెలియవు కదా అందువల్ల ఎలా పడితే అలాగ పిల్లలైతే ఉంటారు ముఖ్యంగా అందువల్ల చిన్నపిల్లలకి ముఖ్యంగా ప్రైమరీ ప్రైమరీ స్కూల్లో ఐదో తరగతిలోపు ఉన్న పిల్లలకైతే ఎక్కువగా కేసులు రావడం జరుగుతుంది నాలుగో తరగతి విద్యార్థికి అయితే కేసు వచ్చిందన్నమాట రెండు రోజుల పాటు స్కూల్ అయితే మూసేశారు అక్కడ సో రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఎక్కడైతే కోవిడ్ కేసులు వస్తున్నాయో అక్కడ అయితే స్కూల్స్ మూసేస్తున్నారు సో రోజు రోజుకి స్కూల్స్ మూవ్ చేయడం పెరుగుతుంది కానీ ఎక్కడా కూడా ఈ కోవిడ్ తగ్గడం అయితే లేదు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్కూల్స్ అయితే క్లోజ్ చేయట్లేదు సో ప్రజెంట్ అప్డేట్ అయితే ఇది వీటిని లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి